హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి లెక్చరర్స్ రిక్వైర్మెంట్ అయితే మనకి విడుదల చేయడం జరిగింది సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెక్చరర్ పోస్ట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇవి ఎన్ని పోస్టులు ఎగ్జామ్ ఎప్పుడు దీనికి ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి టూ ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి లెక్చరర్ పోస్ట్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఏపీఎస్సి వాళ్ళైతే విడుదల చేయడం జరిగింది దీనికి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ జాన్యువరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకి టైం ఇవ్వడం జరిగింది అంటే ఇంకా అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు ట్వంటీ ఫోర్త్ జాన్యువరి నుండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ము ఇక్కడ మీరు చూసుకోవచ్చు లేటెస్ట్గా రిలీజ్ అయింది కాబట్టి దీని యొక్క నెంబర్ అనమాట ఇది ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ చూసారు కదా టూ ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అది ఏ ఏ వేకెన్సీస్ అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చే సో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్త్ జన్యువరి టు థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ఆన్లైన్ మోడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా సో ట్వంటీ ఫోర్త్ జన్యువరి నుండి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ఏం లేదు ట్వంటీ ఫోర్త్ జాన్యువరి నుండి అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది టిల్ థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకి టైం ఉంది సో ఇంకా ముందుకెళ్తే టోటల్ వేకెన్సీస్ టూ ఫార్టీ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి ఫ్రమ్ పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ అండర్ ద గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ వేరియస్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి అవి అనేవి ఇప్పుడు మనం చూద్దాం సో అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బాటనీలో నైన్టీన్ కెమిస్ట్రీలో ట్వంటీ సిక్స్ కామర్స్లో థర్టీ ఫైవ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ట్వంటీ సిక్స్ కంప్యూటర్ సైన్స్లో థర్టీ వన్ ఎకనామిక్స్లో సిక్స్టీన్ హిస్టరీలో నైన్టీన్ మ్యాథమెటిక్స్లో సెవెంటీన్ ఫిజిక్స్లో లెవెన్ పొలిటికల్ సైన్స్లో ట్వంటీ వన్ అలాగే జువాలజీలో నైన్టీన్ పోస్ట్స్ అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అని అంటే ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అండర్ ద గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ద టేబుల్ సో ముందు ముందు అయితే మనం తెలుసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే వన్ మస్ట్ హ్యావ్ పర్షిస్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అంటే మీరు ఆ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసి ఉండాలి అది కూడా యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తరపు నుండి మీ మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మీరైతే మాస్టర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హీఆర్ షి మస్ట్ ప్రొసెసెస్ ఏ నెట్ ఆర్ సెట్ అనగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ అయితే సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి మీరు ఎలిజిబుల్ అయినట్టు దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే వన్స్ ఏజ్ మస్ట్ నాట్ బి ఎయిటీన్ అండ్ అబౌవ్ ఫార్టీన్ ఇయర్స్ అన్నాడు ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఇచ్చాడు ఏజ్ లిమిట్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ బోత్ ద అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ బట్ ఎస్టీ బీసీ పీబీడి అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫ్యామిలీస్ విత్ వైట్ రేషన్ కార్డ్ ఆర్ వైట్ కార్డ్ దట్ మీన్ అదే విల్ హ్యావ్ టు పే ఓన్లీ ద ఎగ్జామినేషన్ ఫీ అంటే జనరల్ క్యాండిడేట్ విత్ హ్యావ్ బోత్ అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు జనరల్ క్యాటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ అట్లనే ఎగ్జామ్ ఫీజ్ రెండు కూడా కట్టాల్సి ఉంటుంది బట్ ఎస్టీ బీసీ పిబిడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫ్యామిలీస్ విత్ వైట్ కార్డ్ విల్ హ్యావ్ టు పే ఓన్లీ ద ఎగ్జామినేషన్ ఫీజ్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఓన్లీ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే మాత్రమే కట్టాల్సి ఉంటుంది అది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫీజులోకి చూసుకున్నట్లయితే టు అప్లై ఆన్లైన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ అండర్ ద గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ individual may have టు పే టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ యాజ్ వెల్ అస్ వన్ ట్వంటీ రూపీస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎగ్జామ్ ఫీ త్రూ ద డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ద్వారా మీరు పే చేసుకోవచ్చు మీకు ఇక్కడ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేయాలని కూడా ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక నెంబర్ చెప్పాను సెవెంటీన్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని అదైతే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అది వెరిఫై చేసుకున్నాక ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి నేను అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు